దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఈరోజు ప్రత్యేకంగా దేవాది దేవుని సన్నిధికి కూడి వచ్చిన బిడ్లారా మీ అందరికీ మన యొక్క జడ్బి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయా స్థలాల్లో ఉండి దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను పరిశుద్ధ దేవుని యొక్క వాక్యముల నుండి మన ధ్యానం కొరకు ఒక మాట చదువుకుందాం నలభై రెండవ కీర్తన ఒకటవ వచనాన్ని మనం చదువుకుందాం దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది ఆమెన్ అందరం చెప్దాం ఆ కొంచెం గట్టిగా చెప్దాం ఈ కీర్తన కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తన ప్రాముఖ్యంగా ఈ నలభై రెండవ కీర్తన కోరాహు కుమారుల ద్వారా రచించబడినటువంటి కీర్తన కోరహు కుమారులు ఈ కీర్తన మాత్రమే కాదు ఇంకా కొన్ని కీర్తనలు రాశారు వీళ్ళు రాసిన కీర్తనలన్నిటిలో కూడా దేవుని ఎడల దేవుని యొక్క మందిరము ఎడల దేవుని సన్నిధి ఎడల వీరికి ఆశ వీరికి కోరిక వ్యక్తపరిచేవిగా ఉంటూ ఉన్నాయి వీరి తండ్రి కోరాహు ఈ కోరాహు అనేటువంటి ఆయన దేవునికి దైవజనులకు దేవుని యొక్క ప్రజలకు విరోధంగా మాట్లాడి విరోధమైనటువంటి కార్యాలు చేసి ఇస్రాయేలీలు పాపము చేయడానికి ఇస్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేయడానికి కారకుడయ్యాడు ఈ కోరాహు అనేటువంటి ఆయన అహరోనును ప్రేరేపించి ఇస్రాయేలులందరూ కూడా కలిసి ఒక దోడను చేసుకొని వీళ్ళందరూ విగ్రహారాధన తట్టు తిరగడానికి ఈ కోరాహు అనేటువంటి వ్యక్తి కారకుడుగా మారాడు అలాంటి సందర్భంలో దేవుని యొక్క కోపము కోరాహు మీద కోరాహుతో కూడా కలిసి ఉన్నటువంటి వారి స్నేహితుల మీద రగులు కొన్నప్పుడు భూమి నోరు తెరిచి భూమి బ్రద్దలైపోయి వారిని వారి గుడారాములను వారికి కలిగిన సమస్తాన్ని వాళ్ళు ప్రాణాలతో ఉండగానే భూమి వారిని మింగేసింది ఇలాంటి సందర్భంలో కోరాహు కుమారులు మాత్రం తన తండ్రి దేవునికి తిరుగుబాటు చేసేవాడైనప్పటికీ తన తండ్రి దేవునికి విరోధంగా మాట్లాడేవాడైనప్పటికీ కూడా కోరాహు కుమారులు మాత్రం ఇస్రాయేలీల దేవుడైన యహోవా సర్వశక్తిమంతుడు అని ఆయనే సర్వాధికారములు కలిగినటువంటి దేవుడని ఆయనే విమోచకుడని ఆయనే విడుదల కలుగు చేసేవాడని దేవుని పక్షముగా ఉండి ఆ భయంకరమైనటువంటి పరిస్థితులలో ఆ ఉగ్రత వీరిని తాకకుండా దేవుని కోపము వీరి మీద రగులుకోకుండా తన తండ్రి చేసినటువంటి దోషం వీరి మీదికి రాకుండా ఉండినట్లుగా కొరాహు కుమారులు పరిగెత్తుకొని వెళ్ళి దేవుని యొక్క మందిరంలో ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళి ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి బలిపీఠము యొక్క కొమ్ములను వీళ్ళు పట్టుకున్నారు ఆమెన్ ఎప్పుడైతే వీళ్ళు బలిపీఠము యొక్క కొమ్ములను పట్టుకున్నారో అప్పుడు ఆ భయంకరమైనటువంటి ఉగ్రత కోరాహును బట్టి తన కుమారుల మీదికి రావలసినటువంటి ఆ భయంకరమైన దోష శిక్ష వీరి మీదికి రాకుండా నిలిచిపోయింది దేవునికి స్తోత్రం బలిపీఠ బలిపీఠము కొమ్ములు పట్టుకోగానే వీరికి గొప్ప విడుదలను గొప్ప రక్షణను దేవుడు కలుగు చేశాడు ఈ కోరాహు కుమారులు రాసినటువంటి ఈ కీర్తన నలభై రెండవ కీర్తన మొదటి వచనంలో వాళ్ళ యొక్క అంతరంగాన్ని వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి భావాలను వ్యక్తపరుస్తున్నారు దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు మా ప్రాణాలు నీ కొరకు ఆశపడుతున్నాయి స్తోత్రం హలో అలుయా నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది నా ప్రాణమ నా సమస్తమా ప్రభుని చేసిన మేళను దేనిని మరువకు నా ప్రాణమా నా సమస్తమా దేవునికి స్తోత్రం హలో నా ప్రాణమా నా ప్రాణమా వీళ్ళు అంటారు నా ప్రాణమా నా ప్రాణము దేవుని కొరకు ఆశపడుచున్నది దేవునికి స్తోత్రం నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లుగా దుప్పి మీకు ఎంతమందికి తెలుసు దుప్పి ఎంతమందికి తెలుసు అండి రైట్ అది జింకలాగానే ఉంటుంది ఈ దుప్పికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఇది ఎప్పుడు కూడా నిలవ ఉన్న నీరును తాగేది కాదు ఈ కొంటల్లో ఈ చిన్న చిన్న గుంటల్లో కొంటల్లో చెరువుల్లో ఉన్న నీరు తాగేది కాదు ఇది ఈ దుప్పి ఎప్పుడు కూడా ప్రవహించే నీటినే తాగుతూ ఉంటుంది రైజ్ అలా ఎన్ని రోజులైనా పర్వలేదు అలా దాహంతోనే ఉంటుంది కానీ దేనికి రాజీ పడేది కాదు ఇది ప్రవాహముగా వచ్చేటువంటి నీటిని తాగటానికి ఇష్టపడుతూ ఉంటుంది దుప్పి హలే దేవునికి మహిమ కలుగునుగాక అలాగునే నీటి వాగుల కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు నీటి వాగులు వస్తాయా ఎప్పుడెప్పుడు నీటి వాగులు ప్రవాహముగా వస్తాయని దుప్పి నీటి వాగుల కొరకు ఆశతో ఎదురు చూస్తున్నట్టుగా నా ప్రాణం కూడా దేవా నీకోసం ఆశపడుతుంది కోరాహు కుమారులు ఆశ కోహ కోరాహు కుమారుల ఆశ దేనికోసం అంటే దేవుని కోసం దేవునికి స్తోత్రం విందాం ఈ ప్రపంచంలో ఆశ లేని మనిషి ఎవరూ లేరు అసలు ఆశ లేకపోతే వాళ్ళని మనిషి అన్నారు మనిషి ఆశాజీవి ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది కొంతమందికి కొంతమందికి డబ్బు ఆశ ఏ ఆశ అండి ధనాశ కొంతమందికి పదవి ఆశ దేవునికి స్తోత్రం ఏ ఆశ కొంతమందికి పదవి ఆశ కొంతమందికి డబ్బు ఆశ కొంతమందికి బంగారం మీద ఆశ ఇలాగున ఒక్కొక్క మనిషి పేరు ప్రఖ్యాతల కోసం ఆశపడుతూ ఉంటారు పేరు రావాలి పేరాశ ఏ ఆశ అండి పేరాశ దేవునికి స్తోత్రం ఏడ చూసిన నా పేరు వినబడాలి పేరాశ ఈ రీతిగా ప్రపంచంలో ప్రతి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క దానికోసం ఆశపడతాడు కానీ ఈ కోరాహు కుమారులు పేరు కోసం ఆశపడట్లేదు డబ్బు కోసం ఆశపడట్లేదు వెండి బంగారాల కోసం ఆశపడట్లేదు వస్త్రముల కోసం ఆశపడట్లేదు పదవుల కోసం ఆశపడట్లేదు వీళ్ళు ఆశంత దేనికోసం అంటే దేవుని కోసమే ప్రైజలో ఈ కొరహు కుమారుల ఆశ అంత దేనికోసం అండి దేవుని కోసం నేను జ్ఞాపకం చేస్తున్నాను బెడ్లారా వెండిని ఆశించి బంగారాన్ని ఆశించి చెడిపోయిన వాళ్ళు ఉన్నారు ధనాన్ని ఆశించి దరిద్రులైన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే నేను చెప్పే మాట కాదండి బైబుల్ చెప్తున్న మాట ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అధికారాన్ని ఆశించి అదో పాతాళానికి తొక్కబడిన వాళ్ళు ఉన్నారు హామాను అధికార దాహంతో వెర్రవీగాడు ఏమైపోయాడు తాను తీ తాను చేసుకున్న ఉరికొయ్యకు తానే తీయబడ్డాడు అధికారము ఆశ పేరాశ ఇవన్నీ మనిషిని పతనంలోకి నడిపిస్తాయి కానీ నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని మీద ఆశ పెట్టుకున్నటువంటి వారు ఆశలను నిశ్చయంగా దేవుడు నెరవేరుస్తాడు దేవుని కొరకు ఆశ పడినటువంటి వారిని నిశ్చయముగా దేవుడు విడిచిపెట్టలేదు దేవుడు వారిని ఆశీర్వదించకుండా మానలేదు ఆమెన్ కనుక బిడ్లారా ఈ ప్రపంచంలో ఈరోజు వాక్యమింటున్న మన జీవితాల్లో ఎక్కడ ఉండి ఏ స్థలంలో ఉండి ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు కూడా నువ్వు దేనికోసం ఆశపడిన అది వ్యర్థమే కానీ దేవుని కోసం ఆశపడితే ఆ ఆశ నిశ్చయంగా నీ జీవితానికి దేవుడు దీవెనకరంగా మారుస్తాడు ఆమెన్ బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే వెండిని బంగారాన్ని వస్త్రాన్ని ఆశించాడు ఒక ఆయన ఆయన పేరు ఏంటంటే ఆకాను చెప్పండి యహోషవ గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని మనం చదివితే యహోషవ గ్రంథం దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును రెండు వందల తులముల వెండిని యాభది తులముల ఎత్తుగల ఒక ఒక బంగారు కమ్మిని చూచి ఏం పడ్డాడమ్మా ఆశించి తీసుకుంటిని ఆమె ఏం పడ్డాడు ఆశపడ్డాడు సిస్టర్స్ పాట పడతారు కదా ఆశపడకు ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా ఆశించే అది ఏదైనా మట్టేనమ్మా ఆమెన్ ఆకానుగారు ఆశపడ్డాడు ఆకానుగారు ఆశపడ్డాడు దేని మీద ఆశపడ్డాడు బంగారం మీద ఆశపడ్డాడు వెండి మీద ఆశపడ్డాడు వస్త్రముల మీద ఆశపడ్డాడు ప్రైజ్లో లార్డ్ ఆశపట్టడం తప్పు కాదండి కానీ అధిక ఆశ పెద్దోళ్ళు అంటారు కదా అధిక ఆశ అష్టదరిద్రం అంట దేవునికి స్తోత్రం చెప్పండి అధిక ఆశ అష్టదరిద్రం ఆశ ఉండాలి ఆ ఆశ లిమిట్స్లో ఉంటే పర్లేదు లిమిట్స్ దాడితే అది చాలా ప్రమాదంగా మారిపోద్ది దేవునికి స్తోత్రం ఆహారం కూడా అంతే అండి లిమిట్గా తింటే ఆరోగ్యం లిమిట్స్ మించి పేకల దాకా బాగా దొరికిందని పేకల దాకా తింటే అది అనారోగ్యంగా మారిపోద్ది ఆమె ఆహారం విషం తెలుసా మీకు అన్నం కూడా విషం అది లిమిట్గా తింటే పర్లేదు లిమిట్స్ దాటి తింటే అది విషంగా మారింది చూడండి బాగా బిర్రుగా పేకల దాకా తింటే ఏమవుతుంది ఏమంటే గురకొతుంది ఆయాసం అవుతుంది నిద్ర వస్తుంది మత్తుగా ఉంటుంది ఏమండి కనుక ఆశ అధికమించకూడదు ఈ ఆకాను ఆశపడ్డాడు దేని మీద ఆశపడ్డాడు అంటే దోపుడు సొమ్ము మీద ఆశపడ్డాడు ఏ సొమ్ము అది దోపుడు సొమ్ము కొంతమందికి కష్టపడకుండా గొప్పలు అయిపోవాలి ఈజీ దాన్ని ఏమంటారంటే ఈజీ ఇన్కమ్ చెప్పండి ఈజీ ఇన్కమ్ ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఖమ్మం పట్టణంలోనే ఒక ఆయన ఈజీగా డబ్బు సంపాదించాలని క్రిస్టల్ కరెన్సీ మీద పెట్టుబడి పెట్టాడంట డెబ్బై ఐదు లక్షలు పెట్టుబడి పెట్టాడంట కోట్లు వస్తాయని మొత్తానికి నాలుగు కోట్ల రూపాయలు ఆన్లైన్లో చూపిస్తూ ఉంది అవి డ్రా చేసుకుందాం అనుకునేసరికి డ్రా కావట్లేదు అర్థమైంది ఆయనకి నేను మోసపోయానని టీచర్ గారు మంచి ఎంప్లాయ్ చివరికి చేసేది లేక డెబ్బై ఐదు లక్షల రూపాయలు నష్టపోయానని తెలుసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు దేవునికి స్తోత్రం అర్థమవుతుందండి ఈజీ ఇన్కమ్ రావాలని ప్రయాసపడమాకండి ఈజీగా గొప్పలైపోవాలని తాపత్రే పడకూడదు ఈ ఆకాను ఈజీగా కొంతమంది ఉంటారు దారిలో పోతూ ఉంటే ఒక్కళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళకు వచ్చేటువంటి ఆలోచనలు వింతగా ఉంటాయి ఒక్కళ్ళు నడుచుకుంటూ పోతా ఉంటే అనిపిస్తుంది ఈడ కొంచెం బంగారం చేయని దొరికితే బాగు ఏమండి దేవునికి మహిమ కలుగును గాక ఈజీగా ఈజీగా డబ్బు రావాలి ఈజీగా సంపాదించాలి గొప్పలు అయిపోవాలి ఆకాను గొప్పోడైపోవటానికి ఏ సొమ్మును ఆశపడ్డాడండి దోపుడు సొమ్మును దేవుడు వద్దు అన్నటువంటి శపితమైనటువంటి వస్తువులవి ఆ వెండి ఆ బంగారము ఆ వస్త్రాలు శపితమైనవి ఎరుకో పట్టణమును దేవుడు శపించాడు ఆ శపితమైనటువంటి వాటిని ఆకాను ఆశించాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలోయ దేవుడు ఏదైతే వద్దంటున్నాడో దాన్నే కావాలనుకున్నాడు దాన్ని దోచుకున్నాడు దేవునికి స్తోత్రం దాన్ని దోచుకున్నాడు దాచుకున్నాడు దోచుకొని ఏం చేసుకున్నాడండి దాచుకున్నాడు ఒక భయంకరమైనటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఈ ఒక్క ఆకాను చేసిన దోషం ఈ ఒక్క ఆకాను చేసినటువంటి పాపం ఎంత భయంకరమైన ప్రమాదంగా మారిపోయిందో తెలుసా ఇస్రాయేలీలో కొన్ని కొంతమంది యోధులు వీరులు హతమార్చబడ్డారు ఇంకా మీకు చెప్పాలంటే ఇస్రాయేలీలో సైన్యం తిరుగులేని సైన్యం వినాల బాగా శత్రు రాజుల్లో గుండెల్లో గడగడగడగడ లాడించిన సైన్యం ఇస్రాయేలీల పేర్లు చెప్తేనే శత్రు రాజులు గడగడగడగడ వణికేటువంటి వారు ఆ రోజుల్లో ఇస్రాయేలు సైన్యానికి తిరుగులేదు అందరు రాజులు అనుకునే అనుకుంటూ ఉండేవాళ్ళు ఇస్రాయేలీలలో దేవుడు వాళ్ళ పక్షముగా దేవుడు యుద్ధము చేస్తున్నాడు రా అని గొప్ప గొప్ప సైన్యాలు కూడా తుత్తునీలుగా ఓడించిన సైన్యం ఇస్రాయిలు సైన్యం స్తోత్రం చెప్పండి అలాంటి గొప్ప సైన్యం అలాంటి వీరాతి వీరమైనటువంటి సైన్యం ఇస్రాయేలు సైన్యం ఈ సైన్యం ఏమండి చిన్న పట్టణం హాయి అనేటువంటి పట్టణం ఈ చిన్న పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అపజయం పాలైపోయింది ఏంటయ్యా ఈ చిన్న పట్టణం మీద మరి అపజయం పొందడానికి కారణం ఏంటి అని గమనించినట్లయితే బిడ్లరా ఆకాను చేసినటువంటి దోషం స్తోత్రం ఈ ఆకాను చేసినటువంటి పాపం ఈ ఆకాను చేసినటువంటి అతిక్రమము చూడండి టోటల్ సైన్యముకే అపకీర్తి వచ్చేసింది యావత్ ఇస్రాయేలు సైన్యానికే అపజయం వచ్చేసింది స్తోత్రం సంఘంలో వంద మంది ఉంటే వంద మందిలో తొంభై తొమ్మిది మంది నీతి మంతులు ఉన్న ఒక్కడు ఒక్కరు ఒక్కరిని బట్టి టోటల్ సంగమంతటికీ చెప్పండి చెడ్డ పేరు వస్తుంది ఇప్పుడు యహోశివ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా ఈ హాయి పట్టణం మీద అపచయం రావడానికి కారణం ఏంటి అన్నప్పుడు దేవుడు యహోశివకు చెప్పాడు దోపుడు సొమ్ములో నుంచి దోచుకునబడిన వారు నీ మధ్యలో ఉన్నారు అని దేవుడు చెప్పినప్పుడు యావత్ ఇస్రాయిలు సై సైనికులందరినీ నిలబెట్టాడు ఈ హోషువారు లైన్గా నిలబెట్టాడు ఎవరో శపితమైన దానిలో నుంచి దోపుడు సొమ్ములో నుంచి దోచుకున్నటువంటి వారు ఎవరు ఉన్నారు మీ మధ్యలో అని అందరినీ లైన్గా నిలబెడితే మనోడు ముందుకొచ్చాడు ఆకాను గారు దేవునికి స్తోత్రం ఈ ఆకాను ముందుకొచ్చి అంటాడు ఆకాను ముందుకొచ్చి అంటాడు అయ్యా అవును నిజమే ఆ ఘనుడను నేనే ఆ ఇరవై ఒకటో వచ్చిన మరలా చదవండి ఏడో అధ్యాయం దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు వస్త్రమును రెండు వందల తొలముల వెండిని యాభై తొలముల ఎత్తుగల ఒక బంగారు కమిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని అదిగో నా డేరా మధ్య అది భూమిలో దాచబడి ఉన్నది గారు అనుకున్నాడు దోచుకున్నాను దాచుకున్నాను ఎవరికి తెలియదులే అని చక్కగా ఉన్నాడు మనుషుల కళ్ళు కప్పొచ్చు కానీ దేవుని కన్నులు మనం కప్పలేం ఈ ఒక్క ఆకానును బట్టి యావత్ ఇస్రాయేలు సైన్యమంతా అపచయం అవమానానికి పాలైపోతుంది ఇప్పుడు ఆకాను ముందుకు వచ్చాడు ఇప్పుడు ఆకాను యహోషువా ఏం చేస్తున్నాడో తెలుసా ఈ ఇలాంటి నీచుడు ఇలాంటి దుష్టుడు సైన్యములో ఉంటే యావత్ సైన్యమునికి అపకీర్తి అపచయము కనుక ఈ ఆకానును తన జనులలో ఉండకుండా సైన్యములో ఉండకుండా వెలివేసి ఆకోరు లోయలోనికి తీసుకుని వెళ్ళి అక్కడ ఆకానును ఆకాను భార్యను ఆకాను పిల్లలను అందరిని కూడా రాళ్లతో కొట్టి చంపి అగ్నికి ఆహుతి చేసేసారు ఏమండి తప్పు చేసింది ఎవరండి ఆకాను ఒక్కడే పాపం ఈ ఆకాను దోషాన్ని బట్టి తన భార్య తన పిల్లలు అందరూ కూడా అన్యాయంగా శిక్షించబడ్డారు సంఘానికి కానీ కుటుంబానికి కానీ శిక్ష రావడానికి కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ అక్కర్లేదు కుటుంబంలో ఒక్కళ్ళు చేసిన దోషాన్ని బట్టి కుటుంబం కుటుంబమే విచ్ఛిన్నమైపోయే పరిస్థితులు కుటుంబం కుటుంబమే శ్రమలో శ్రమ కొలిమిలో కాల్చబడే పరిస్థితులు యోన ఒక్కడే ఉన్నాడు యోన ఒక్కడే ఉన్నాడు అవిదేయుడు వాడలో కానీ ఒక్క యోనాని బట్టి కీడు వాడంతటికి వచ్చేసింది అర్థమవుతుందండి దేవునికి స్తోత్రం మనం అనుకుంటాం మేము బాగానే ఉన్నాం కదా మేము చక్కగానే ఉన్నాం కదా ఎందుకు ఈ కీడు ఎందుకు ఈ బాధ ఎందుకు ఈ శ్రమ అని అనుకుంటాం కానీ ఇంటిలో ఒక్కళ్ళు దేవునికి అవిధేయులైన ఇంటిలో ఒక్కరు దేవునికి విరోధంగా నడుచుకున్న ఆ ఒక్కరిని బట్టి నీ ఇంటిల్లపాది అందరి మీదకి శాపం వచ్చింది దేవునికి స్తోత్రం జాగ్రత్త కబర్దార్ మా ఆయన తాగినా పర్వలేదు మా మా కొడుకు తిరిగినా పర్లేదు నేను అత్తన్నానగా మందిరానికి అంటే నీ కుమారుని బట్టి శిక్ష నీ ఇంటి మీదకి వచ్చేది నీ భర్తను బట్టి శిక్ష నీ మీదకి వచ్చేది కనుక ఈ యొక్క భయంకరమైనటువంటి ఉగ్రత తప్పించబడాలంటే నీ ఇంటి మీదకి వచ్చేటువంటి ఆ శాపం తొలగించబడాలంటే ఆ కీడు తొలగించబడాలంటే యహోశవా అన్నట్లుగా నేనును నా ఇంటి వారును యహోవాను సేవించదము చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి ఒక్కడిని బట్టి ఒక్క ఆఖాను బట్టి ఇస్రాయేల్ సైన్యమంతా అపజయం పాలైంది అందుకనే ఆకాను బట్టి ఆకాను భార్య బిడ్డలందరినీ కూడా ఆ ఎలా వేసి రాళ్ళను గొప్పగా వేసి అగ్నికి ఆహుతి చేశారు చూడండి ఒక చిన్న ఆశ ఆకాను యొక్క ఆశ ధనాశ ఆ బంగారం ఆశ ఆకాను యొక్క ఆశ వెండి ఆశ ఆకాను యొక్క ఆశ వస్త్రాల ఆశ అనుభవించాడండి అనుభవించాడా అనుభవించకుండానే అగ్నికి ఆహుతైపోయాడు బంగారాన్ని ఆశించి వెండిని ఆశించి వస్త్రములను ఆశించి అగ్నికి ఆహుతయిపోయాడు ఇంకా చెప్పాలంటే పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో మనం చూస్తే గహాజీ దైవజనుడైన ఎలీషియా గారి దగ్గర పరిచర్య చేస్తున్నటువంటి గహాజీ ధనాన్ని సిరియా సైన్యాధిపతి గారు తెచ్చినటువంటి ధనాన్ని ఆశించాడు మాట చదవండి రాజుల రెండవ గ్రంథం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే రాజుల రెండవ గ్రంథం తిసర ఐదవ అధ్యాయం అనుకుంటా రాజుల రెండవ గ్రంథం దేవునికి మహిమ కలుగునుగాక వచనం ఐదు ఐదు ఇరవై అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గహాజీ శిరీనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను కానీ యహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొనిపోయి అతనిని కలుసుకొని అతని వద్ద ఏదైనాను తీసుకుందుననుకొని నయమానును పోవుచుండగా దేవునికి స్తోత్రం ఈ గహాజీ నయమాను తీసుకొని వచ్చినటువంటి ధనాన్ని ఆశించి దైవజనుడు వద్దన్నప్పటికి కూడా గహాజీ వాటిని ఆశించి పరిగెత్తుకొని వెళ్ళాడు పరిగెత్తుకొని వెళ్ళి మరలా అక్కడ ఒక అబద్ధం ఆడుతున్నాడు చూడండి అక్కడ మనం గమనించినట్లయితే కీడు వెంబడి కీడు కీడు వెంబడి కీడు ఇరవై రెండులో నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయేము మన్యము ఎంత అతికేటట్టు చెబుతుండో చూడండి మళ్ళీ ఎఫ్రాయేము మన్యము నుండి నా యొద్ధకు ఇప్పుడే వచ్చేది గనుక నీవు వారి కొరకు రెండు మనుగుల వెండియు రెండు దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచుచున్నాడను అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి రెండు సంచులలో నాలుగు మనుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలిచ్చి తన పనివారిలో ఇద్దరి మీద వాటిని వేయగా వారు గెహాజీ ముందర మోసుకొని పోయి మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవియగా వారు వెళ్ళిపోయి ఇక్కడ గహాజీ కూడా ఏం చేశాడండి దాచుకున్నాడు నయమాను దగ్గర అబద్ధమాడాడు ప్రవక్తల శిష్యులలో ఎవరు రాలేదు కానీ వచ్చారని చెప్పాడు నయమాను దగ్గర అబద్ధమాడాడు ఆ యొక్క వెండిని వస్త్రములు తెచ్చుకున్నాడు తన ఇంటిలో దాచుకున్నాడు ఏమి ఎరగనట్టుగానే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు ఇప్పుడు పాస్టర్ గారు అడుగుతున్నాడు గహాజీ ఎక్కడికి వెళ్ళావయ్యా ఇందాక నుంచి పిలుస్తున్నాను వేరార్యో ఎచ్చటికి వెళ్ళావు అంటే అప్పుడు గహాజీ అంటాడు గారు అండి నేను ఎక్కడికి వెళ్ళాను నీ దాసుడనైనా నేను ఎచ్చటికి వెళ్ళలేదు ఇది ఎన్నో అబద్ధం ఇది ఇంకో అబద్ధం స్తోత్రం చెప్పండి నేను చెప్తున్నాను కదా ఒక్క పాపం చేయటం ప్రారంభిస్తే ఆ పాపాన్ని కప్పిపెట్టడానికి ఇంకొక పాపం దాన్ని కప్పబెట్టడానికి ఇంకొక పాపం దాన్ని కప్పడానికి ఇంకొక పాపం పాపం మీద పాపం పాపం మీద పాపం పాపాల రేంజీ పెరిగిపోతూ ఉంటుంది నైమాని దగ్గర అబద్ధం ఆడేటంతటితో బాలే ఇప్పుడు దైవజనుడి దగ్గరనే అబద్ధమాడుతున్నాడు అన్యుడి దగ్గర అబద్ధమాడి తప్పించుకున్నాడు కానీ అభిషక్తుడి దగ్గర అబద్ధమాడి తప్పించుకున్నాడా అప్పుడు ఎలిషా అంటాడు ఆ సిరియా సైన్యాధిపతి అయిన నయమానుది దంట నువ్వు పరిగెత్తినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా నా మనస్సు నీతో కూడా రాలేదా ద్రవ్యము సంపాదించడానికి వెండి సంపాదించడానికి ద్రాక్ష తోటలు సంపాదించడానికి అంజూరపు తోటలు సంపాదించడానికి ఎడ్లను దాస దాసీలను సంపాదించడానికి ఇది సమయమా దైవజనుడైనష అంటాడు ఇది సంపాదించుకునే సమయం కాదు గహాజీ ఇటీ ఇది ప్రార్థనా సమయం కొంతమంది ఏ సమయంలో ఏది చేయాలి చేయరండి ఏది చేయకూడదో అది చేస్తారు ఆదివారం ఏ సమయం అండి ఆదివారం ఏ సమయం దేవుని సమయం ఆదివారం ప్రార్థనా సమయం దేవునికి స్తోత్రం హలేలుయా దేవుని సమయం దేవుణ్ణి ఆరాధించే సమయంలో దేవునిని ఆరాధించాలి ఈరోజు ఎంతమంది ఆరాధించారు ఇక్కడ దేవుణ్ణి దేవుణ్ణి ఆరాధించారు ఎంతమంది ఆరాధించారు ఎంతమంది ఆరాధించలేదు ఆదివారం ఏదో ప్రార్థనకు వస్తున్నామంటే వస్తున్నాం పోతున్నాం అంటే పోతున్నాం కాదండి దేవుని సన్నిధిలో దేవుని మందిరములో సంపూర్ణముగా ఉండాలి దేవుని దేవుని యొక్క ఆరాధనలో సంపూర్ణముగా ఉండాలి అప్పుడు సంపూర్ణమైన దీవినిలను పొందగలుగుతావు గహాజీ ప్రార్థించాల్సిన సమయంలో సంపాదన కోసం పరిగెత్తాడు సమకూర్పు కోసం పరిగెత్తాడు ధనం కోసం ఆశపడ్డాడు వెండి కోసం ఆశపడ్డాడు వస్త్రముల కోసం ఆశపడ్డాడు వాటి కోసం పరిగెత్తి ప్రార్థనను పక్కన పెట్టి పరిచర్యను పక్కన పెట్టి దేవుని యొక్క సన్నిధిని పక్కన పెట్టి సంపాదన కోసం పరిగెత్తాడు ఇప్పుడు దైవజన్ అంటాడు ఓకే సిరియా సైన్యాధిపతి ఇచ్చిన వెండి వస్త్రాలు తెచ్చుకున్నావుగా ఓకే వాటితో పాటు నేను ఇంకోటి ఇస్తాను నీకు గిఫ్ట్ తీసుకో ఆయపెట్టిన కుష్ఠరగం కూడా నీకు నీ సంతతికి ప్రాప్తించును గాక ఏం పొందుకున్నాడండి కుష్ఠ రోగాన్ని పొందుకున్నాడు తన సంతతి యావత్తు గహాజీ యొక్క వంశము గహాజీ పిల్ల 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 తరాల వరకు కూడా కుష్ఠురోగముతో మొత్తబడ్డారు అతిక్రమము చేసింది గహాజీ ఒక్కడే కానీ తాను చేసినటువంటి పాపాన్ని బట్టి పిల్ల పిల్ల తరానికి కుష్ఠ రోగం ప్రాప్తించింది ఆమెన్ ఈరోజు వాక్యం వింటున్నటువంటి బిడ్లారా దేవుని సన్నిధిలో మనమందరము కూడా వ్యర్థమైనటువంటి వాటిని ఆశించకూడదు వ్యర్థమైన వాటిని ఆశించకూడదు ఇంకా చెప్పాలంటే యోధా యుస్కరయత్ దేనికి కాశపడ్డాడండి ముప్పై వెండి నాణ్యాలు డబ్బు కాశపడ్డాడు ముప్పై వెండి నాణ్యాలు కాశపడ్డాడు ఏసు క్రీస్తు వారిని అమ్మేసుకుండు స్తోత్రం మహా గొప్పవాడు కదా మనడు ఎవరండి ఏసు ప్రభుని అమ్మేసిండీ అబ్బాబ్బాబ్బాబ్బా మామూలుడు కాదు యోదా ఇస్కరయత్ ఏసు ప్రభుకే బేరం పెట్టాడు ముప్పై వెండి నేను ప్రభువుని అమ్మేసేసాడు అసలు యోధా యుష్కర్ బుద్ధి దేవుడికి తెలిసే డబ్బు సంచి దగ్గర పెట్టాడు దేవునికి స్తోత్రం ఏమాశ యోధాకి డబ్బాష నేను చెప్పాను కదా ధనాపేక్ష సమస్త కీడులకు మూలం యోధా యుష్కర్ యోత్కు ఈ డబ్బా ఆశువుడు అని చెప్పేసే దేవుడు డబ్బు మూట యోధా దగ్గర పెట్టాడు అంతటితో ఆగలే అప్పటితో అప్పటితో తృప్తి చెందలేదు ఈ డబ్బు సరిపోక ఇంకా యేసు ప్రభువుని అమ్మేసి చేసుకున్నాడు ఏమైపోయాడు ఏమైపోయాడు ఉరి వేసుకొని చనిపోయాడు ఈ ఆశలన్నీ కూడా ఈ లోక సంబంధమైన ఆశలన్నీ కూడా వ్యర్థమైనవి యాశలన్నీ కూడా ఏవి కూడా శాశ్వతమైనవి కావు వీటి కోసం ఏ వీటి కోసం మనం ఆశపడిన ఏది మనకు శాశ్వతమైనది కాదు అందుకనే బైబిల్లో భక్తు యోహాను గారు ఒక విలువైన మాట జ్ఞాపకం చేస్తాడు చూడండి యోహాను గారు రాసినటువంటి పత్రిక యోహాను గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదిహేనో వాక్యం లోకము ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు దాని ఆశయు లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి లోకమును లోక సంబంధమైన ఆశ ఏ ఆశ అండి లోక సంబంధమైన ఆశ గతించిపోయేవి ఈ లోకములో ఉన్న దేని కొరకు నువ్వు ఆశపడిన ఈ లోకములో ఉన్న కోసం నువ్వు తాపత్రయపడిన ఈ లోకములో ఉన్న కోసం నువ్వు ప్రయాసపడిన అవన్నీ కూడా గతించిపోయేవి అవి ఏవి మనకు శాశ్వతమైనవి కావు అవి ఏవి మనతో రావు అందుకనే ఈ ప్రపంచములో మీరు ఏ దేశానికన్నా వెళ్ళండి దేశములో ఏ నలుమూలలు కుగ్రామానికన్నా వెళ్ళండి ప్రపంచవ్యాప్తంగా ఒక పక్షి ఉంటుంది ఏ పక్షి కాకి చెప్పండి కొన్ని కొన్ని పక్షులు కొన్ని కొన్ని ప్రాంతాల్లోనే కనపడతాయి కానీ కాకి లేని ఊరేమైనా ఉందమ్మా నేను దరిదాపుగా అనేక రాష్ట్రాలు వెళ్ళాను అనేక గ్రామాలు వెళ్ళాను అనేక ప్రాంతాలకు వెళ్ళాను ఆల్మోస్ట్ దేశంలో అనేక ప్రాంతాలు నేను సంచరించాను కానీ కాకి లేని ప్రాంతం నేను ఎప్పుడుకోలేదు ఇంకో మాట చెప్పన రోజుకి ఒక్కసారన్న కాకి అరుపు మనం వింటాం పొద్దున్న లేచిన కానించి పడుకునేదాకా ఒక్కసారన్న కాకి అనుపు అరుపు వినకుండా మనం పడుకోం ఒక్కసారన్న అది నీ దగ్గరకు వచ్చరిచిద్ది ఏమ నరిచిద్ది కావ్ ఏమండి ఇండియాలో ఉన్న కాకి అయినా అమెరికాలో ఉన్న కాకి అయినా జపాన్లో ఉన్న కాకి అయినా పాకిస్తాన్లో ఉన్న కాకి అయినా ఏమ నరిచిద్ది కావ్ కావు అంటే ఏందిరా కాకి పోవాలనుకుంటున్నారు కానీ దాని బాధ దాని భాష మనం అర్థం చేసుకుంటే కావు అంటే కావు నీ ఈ నీ ఒంటి మీద ఉన్న వెండి బంగారు నగరు నీవి కావు ఊరి బయట ఉన్న పొలాలు నీవి కావు ఊళ్ళో ఉన్న బంగ్లాలు నీవి కావు 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 ఏవి నీవి కావు ఏది నీతో రాదు అని లేస్తే కాకి అరుస్తూ ఉంది కావురా కానీ మనిషి అంటాడు కావాలి అది నాది ఇది నాది కావాలి 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 ఏదో సంపాదించాలి ఏదో కూడబెట్టుకోవాలి ఏదో పోగేసుకోవాలని మనిషి కావాలి కావాలి కావాలని ప్రయాసపడుతూ ఉంటాడు అవసరమైతే ఆదివారం రోజు ఒక రెండు వందల రూపాయలు కూలి ఇస్తామంటే కథం ఆదివారం టాటా బా ఏసయ్యా వచ్చే ఆదివారం కలుసుకుందాం ఆదివారం రోజు ఏదైనా ఫంక్షన్ తగిలితే బా ఏసయ్య వచ్చే ఆదివారం కలుసుకుందాం ఆదివారం రోజు ఏదైనా బిజీ షెడ్యూల్ ఉంటే అర్థమవుతుందండి ఏదో కావాలి ఏదో సంపాదించాలి నేను అంటున్నాను నీ జీవితంలో లోకము లోకము కంటే కూడా లోకములో ఉన్న వాటి అన్నిటికంటే కూడా నీ ఆశ దేవుని మీద పెట్టుకుంటే నిశ్చయముగా నీ ఆశను దేవుడు నెరవేరుస్తాడు బైబుల్ అంటుంది ఏలయనగా ఆయన ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరుస్తాడు చేపలు కొట్టి స్తోత్రం చెప్పండి హలేలుయా ఏ ప్రాణం అంట ఆశ కలిగిన ప్రాణాన్ని ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు అని దేవుడు చెప్పాడని ప్రభువా ఆశ నాకు యమానం కావాలని ఆశ ఉంది ప్రభువా తొక్కటానికి ఇకి సైకిలే లేదు కానీ దేనికోసం ఆశపడుతున్నాడంట దేవునికి స్తోత్రం కలుగును గాక విమానం కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తే విమానం ఇస్తాడా దేవుడు ఆశలకు కూడా హద్దులు ఉండాలండి దేవునికి స్తోత్రం నీకు ఎప్పుడు ఏది కావాలో నీకు ఏది అవసరమో నిశ్చయంగా దేవుడు దానిని నీకు అనుగ్రహించు దేవుడై ఉన్నాడు ప్రైజ్ అలాడ్ దేవునికి మహిమ కలుగును గాక దేవుని మీద ఆశ పెట్టుకుంటే దేవుని కొరకు నువ్వు ఆశపడితే నిశ్చయంగా నీ జీవితంలో నీకు ఏది అవసరం ఉన్నా నీకు ఏది అక్కరగా ఉన్నా ఆయన నీ ఆశను తీర్చేటువంటి దేవుడు నీ ఆశను తృప్తిపరిచేటువంటి దేవుడు దేవునికి స్తోత్రం హలలుయా ఈ లోకములో ఉన్న దేని కొరకు మనం ఆశ పెట్టుకోకుండా ఈ లోకములో ఉన్న దేని మీద మనం పడకుండా దేవుని మీద మనం ఆశ పెట్టుకుంటే ఆయన నీ ఆశను తీరుస్తాడు అన్నాకి అవసరం ఏమవసరం గర్భఫలం అవసరం ఆశతో దేవుని సన్నిధికి వెళ్ళింది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది ప్రభువు కోసం కనిపెట్టింది ప్రభు సన్నిధిలో ప్రార్థించింది ఆమె ఆశను దేవుడు తృప్తిపరిచాడు ప్రైజలో సంవత్సరం తిరగక ముందే చక్కటి కుమారుణ్ణి దేవుడు అనుగ్రహించాడు ఆమెన్ ప్రవక్తల శిష్యులలోని ఒకని భార్య తన పెనిమిటి చనిపోయినప్పుడు అతడు అప్పులు చేసి చచ్చిపోయాడు ఇద్దరు కుమారులని అప్పుల వాళ్ళు వచ్చి బానిసలుగా తీసుకొని వెళతామంటే ఆశతో దేవుని సన్నిధికి వెళ్ళింది ఆమెన్ ఏమండి వచ్చి అప్పులు కడతావా నీ కుమారుల్ని బానిసలుగా తీసుకొని వెళ్ళమంటావా అంటే అయా కొన్ని రోజులు నాకు గడువు అని చెప్పేసి పుట్టింటికి వెళ్ళి అమ్మ మీ అల్లుడు అప్పులు చేసి చచ్చిపోయిండే మీదే ఎట్టన్నా అప్పులు దేరవాలే అని అమ్మగారిని అడగలే అత్తగారింటికి పోయి అత మీ కొడుకు అప్పులు చేసి చచ్చిండు ఎట్టన్నా సరే మీ ఆస్తులన్నా అమ్మి అప్పులు కట్టండి లేకుంటే నా కొడుకుల్ని బానిసలుగా తీసుకుని వెళ్తున్నారంట అన్లే అత్తగారింటికి వెళ్ళలేదు పుట్టింటికి వెళ్ళలేదు మరి బంధువుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళలేదు ఈమె ఆశతో వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందంటే దేవుని మందిరం దగ్గరికి వెళ్ళింది దేవుని బలిపీఠము యొక్కకు వెళ్ళింది దేవుని యొక్క బలిపీఠము కొమ్ములను పట్టుకుంది ఆమె దైవజనుడితో చెప్తుంది ఏమే అయ్యా నా పరిస్థితి ఇది నా సిచ్యువేషన్ ఇది ఇది నా పరిస్థితి మీరే ఎలాగైనా సహాయించాలనే ఆశతో దేవుని సన్నిధికి వెళ్తే దైవజను అంటాడు అమ్మా నీ ఇంటిలో ఏముంది ఏమడిగాడండి నీ ఇంటిలో ఏముంది కొన్నిసార్లు సేవకుల దగ్గర డాక్టర్ల దగ్గర ఏమి దాచిపెట్టకూడదు కొంతమంది సీక్రెట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు దేవునికి స్తోత్రం నేను ఒక ఒకటి అనుకున్నాయి గారు దానికోసం ప్రార్థం చేయండి తర్వాత చెప్తే నేను ఒకటి ఏంట ఒకటి దేవునికి స్తోత్రం సీక్రెట్స్ సీక్రెట్స్ నీ ఇంట్లో ఏముందమ్మా ఆమె దాచుకోకుండా ఏమీ లేక నేను ఈ కడుకు వచ్చినగా పాజిటివ్గా రే నా ఇంటిలో నూనె కొండ తప్ప ఇకేమీ లేదు ఒక నూనె కొండ ఎస్ నువ్వు ఇంటికెళ్ళు నీకు దొరికిన కొండలు తెచ్చుకో ఆ కొండలో ఉన్న నూనె వాటిలో పోసేయి దైవజనుడు చెప్పినట్టుగా ఇంటికెళ్ళి చుట్టుప్రక్కల ఉన్న కొండలన్నీ తీసుకొచ్చి ఈ నూనె కొండ ఎత్తి నూనె పోస్తూ ఉంది కొండలన్నీ నిండుతూ ఉన్నాయి కొండలన్నీ నిండుతూ ఉన్నాయి నిండి నిండినే ఇక కొడుకులు అమ్మ కొండలు లేవు అన్నదాకా అది కార నూనె కారుతూనే ఉంది కొండలు లేవు అన్నప్పుడు ఆగిపోయింది ఇంటి నిండా నూనె తనకం లాడుతూ ఉంది మరలా దైవజీవుని దగ్గరికి వెళ్ళింది అయా నువ్వు చెప్పినట్టే జరిగింది నువ్వు వెళ్ళి వాటిని అమ్మి అప్పులు తీర్చుకొని మిగిలిన దానితో నీవు నీ కుమారులు ఉండండి అని చెప్పాడు దేవునికి స్తోత్రం ఈమె ఆశతో దేవుని సన్నిధికి వెళ్ళింది ఆశతో దేవుని మందిరానికి వెళ్ళింది దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి తల్లి జీవితంలో అప్పులను దేవుడు తీర్చివేశాడు ఆమెన్ అప్పుల బంధకాల నుంచి దేవుడు విడిపించాడు దేవునికి స్తోత్రం హలే చేతులు తెచ్చుకున్నారా అందరూ తెచ్చుకుంటే ఎత్తి చెప్పండి స్తోత్రం కనుక బైబిల్ గ్రంథంలో ఇంకా చెప్పడానికి అనేకమైన విషయాలు ఉన్నాయి కానీ సమయం లేనందున నేను ముందుకు వెళ్ళట్లేదు దేవుని కొరకు ఆశపడి దేవుని మీద ఆశ పెట్టుకొని చెడిపోయినటువంటి వారు ప్రపంచములో ఎవరు లేరు అబ్రహాము దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు ఇరవై ఐదు సంవత్సరాలు ఆశతో దేవుని కొరకు ఎదురు చూశాడు ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడు నిండు నూరేళ్ల వయసులో అబ్రహాముకు దేవుడు చక్కటి కుమారుణ్ణి అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం మనుషుల మీద ఆశ పెట్టుకుంటే మనుషులు మోసం చేయొచ్చు కానీ దేవుని మీద ఆశ పెట్టుకుంటే దేవుడు మాట తప్పనివాడు అందుకని కోరాహు కుమారులు అంటారు దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడుతున్నట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది స్తోత్రం నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది రీతిగా బిడ్లర మన దైనందిన జీవితాల్లో మనం కూడా దేవుని కొరకు ఆశ పెట్టుకొని దేవుని కొరకు మనం ఎదురు చూసినప్పుడు దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినప్పుడు నిశ్చయముగా ఆయన మన ఆశలను తీర్చేటువంటి దేవుడై ఉన్నాడు నీ ఆశ ఏదైనా సరే అది వాక్యానుసారమైందైతే నీ ఆశ ఏదైనా సరే అది దైవిక సంబంధమైందైతే నిశ్చయముగా ఈరోజున దేవుని కొరకు నువ్వు కనిపెట్టు దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకో దేవుని సన్నిధి కొరకు ఆశ పెట్టుకో నిశ్చయముగా ఆయన నీ ఆశలన్నీ తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు ఆమె లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి లోక సంబంధమైనవి ఏవి కూడా మనకు శాశ్వతమైనవి కావు దేవుని మీద ఆశ పెట్టుకున్నటువంటి వారిని దేవుడు ఎన్నటన్నటికీ ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు అలాగనే యోసేపు కూడా తన చిన్న వయసులో నుండి దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు దేవుని కోసమే బ్రతుకుతున్నాడు ఎన్ని కష్టాలు వచ్చినా అన్నలు గుంటలో త్రోసిన ఇష్మాయిలు కమ్మిన ఐగుప్తుకి బానిసగా చేసినప్పటికి కూడా యోసేపు ఆశలన్నీ ఎవరి మీద దేవుని మీదనే ఆశ పెట్టుకున్నాడు దేవుని మీదనే ఆశ పెట్టుకున్నాడు దేవుని కోసమే బ్రతుకుతున్నాడు నిందలు ఎదురైన అవమానాలు ఎదురైన కష్టాలు ఎదురైన చరస్సాలలో వేసిన ఆయన ఆశ మాత్రం విడిచిపెట్టలేదు దేవుని కొరకు ఆశ పెట్టుకున్నాడు దేవుని దేవుని పైన ఆశతో బ్రతుకుతున్నాడు అందుకనే ఒక రోజున దేవుడు యోసేపును దర్శించాడు చరస్సాల్లో ఉన్నటువంటి యోసేపును సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు ఆమెన్ తన కొరకు కనిపెట్టు వారిని తన కొరకు క తన మీద ఆశ పెట్టుకున్న వారిని దేవుడు ఎప్పటికీ చేయి విడిచిపెట్టడమ్మా ఈరోజు వాక్యమింటను బిడ్డారా ఈ లోక సంబంధమైన ఆశలు వెండాశ ధనాశ వస్త్రాల ఆశ బంగారము ఆశ ఈ పదవి ఆశ పేరాశ ఈ ఆశలన్నీ కూడా గతించిపోయేవి కానీ దేవుని పైన మనం ఆశ పెట్టుకుంటే దేవుడు మనకు కావలసినవన్నీ ఎప్పుడు ఏది కావాలో అది దేవుడు మనకి సమకూరుస్తాడు దేవుడు ఈ జీవితం మనం ముగించిన తర్వాత ఆయనతో కూడా నిత్యము ఉండునట్లుగా ఆయన రాజ్యములో ఆయన సింహాసనము ఎదుట నిత్యము మనం ఉండునట్లుగా ఆయన సన్నిధానానికి దేవుడు మన చేర్చువాడై ఉన్నాడు ప్రైజ్ దా కనుక దినాన వాక్యం వింటున్న దేవుని బెడలారా దేవుని పైన ఆశ పెట్టుకొని దేవుని పైన ఆశతో కొరహు కుమారుల వలె ఆయన కొరకు మనం కనిపెట్టి ఆయన కృపలో మనం ముందుకు సాగుదాము గాక ప్రార్థన చేసుకుందాం అందరూ మోకరించండి కళ్ళు మూసుకొనండి దేవాది దేవుని సన్నిధిలో అయ్యా నా ఆశలన్నీ నీ పైన ప్రభువా ఇంతవరకు తెలియకనైన లోకమును లోకములో ఉన్న వాటి కోసం లోక సంబంధమైన వాటి కోసం ఆశలు పెట్టుకొని పరిగెత్తానేమో ఎండమావి కొరకు నేను పరిగెత్తానేమో అయ్యా ఈ లోకంలో ఉన్నది ఏది కూడా శాశ్వతమైనది కాదని ఏది కూడా నాతో రాదని సూటిగా మీరు నాతో మాట్లాడారు తేటగా మీరు నాతో మాట్లాడారు ప్రవ్వా సహాయించే ప్రవ్వా నీ పైన కొరాహు కుమారుల వలె దావీదు వలె యోసేపు వలె ఇదిగో నేను అబ్రహామువలే మా జీవితాలలో మా ఆశలు నీ పైన పెట్టుకొని మా ఆశలు నీ పైన నిలిపి నీ కొరకు కనిపెట్టే గొప్ప భాగ్యాన్ని మాకు దేవా అని ప్రభు సన్నిధిలో చేద్దాం అందరము కూడా ప్రార్థనాపూర్వకంగా ఉందాం